అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను పంజాబీ స్పెషల్ ఆలూ సమోసా చూపించాలనుకుంటున్నా. ఇవి చాలా బాగుంటాయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చేయాలంటే సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. మొదటిగా నేను మైదా ఒక కప్పు తీసుకొని రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని ఇందులోకి నేను 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నా. వేడివేడి ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకొని మనము చపాతి ముద్దలాగా కలిపేసుకుందాము. ఇవి బాగా ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత బాగా వస్తాయి సమోసాలు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. స్టఫింగ్ కోసం మనం ప్యాన్ పెట్టేసి 1 స్పూన్ ఆయిల్ వేసి ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరిగి వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి కూడా ఇందులో ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి వేసుకొని ఇందులోకి 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఉడికిచ్చిన బంగాళదుంపలు 1-2 తీసుకున్న ఈ విధంగా మెత్తగా నలిపి ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కారము 1/2 స్పూన్ వేసుకున్న, బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. స్టఫింగ్కి కర్రీ రెడీ అయిపోయింది. తర్వాత మనము నానిపిన మైదా పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని మనము వీటిని ఈ విధంగా పిండి ఒత్తిడి పిండి వేసుకొని ఈ విధంగా పొడవుగా తిక్కాలి. ఈ విధంగా తిక్కిన తర్వాత మనం దీనిని హాఫ్ కట్ చేసుకుందాం. చాక్తో హాఫ్కి కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత వీటిని మనము ఒక 1/2 పార్ట్ తీసుకొనేసి దీన్ని ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా మనం మడుచుకుందాం. చూడండి, ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా మనము మడుచుకుందాం. దీన్ని కూడా ఇదే విధంగా చేసుకొని చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసినామంటే ఎంత బాగా సమోసాకి. ఇది ఒక మనం చేతిలోకి తీసుకొని ఈ విధంగా స్టఫింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్టఫింగ్ కర్రీ బయటికి రాకుండా క్లోజ్ చేసుకున్నామంటే చూడండి, ఈ విధంగా క్లోజ్ చేసుకుంటే చాలా ఈజీగా సమోసాలు రెడీ అయిపోతాయండి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని నేను ఇద్దో అండి చేసుకున్న సమోసాలన్నీ. ఈ విధంగా అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనము బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుందామండి. రెడీ అయిపోయాయండి. సూపర్గా ఉంటాయి, మీరు ట్రై చేయండి.